హలో, ఈ వీడియోలో జూనియర్ ఇంటర్మీడియట్లోని ప్రోజ్ లెసన్ నెంబర్ 1 చూద్దాం. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం దీని గురించి ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. అబ్రహం లింకన్ రాసిన ఒక లెటర్, టీచర్స్ని ఉద్దేశించి రాసిన ఒక లెటర్. ఈ లెసన్ పేరు అబ్రహం లింకన్స్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్, తన కొడుకు యొక్క టీచర్కి అబ్రహం లింకన్ రాసిన ఒక లెటర్ అనే అర్థంతో మనకి ఈ లెసన్ ఇవ్వడం జరిగింది. అబ్రహం లింకన్కి సంబంధించి అబౌట్ ద రైటర్, అబౌట్ ద ఆథర్ కైపరిచి మనం లాస్ట్ వీడియోలో చేసాము. అండ్ ఈ లెసన్లో ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది కొన్ని పాయింట్స్గా మనం ఆలోచించడం జరిగింది. ఈ వీడియోలో మనం లెసన్ ఏంటో చూద్దాం. లెసన్లోకి వెళ్లే ముందు కొన్ని క్వశ్చన్స్ ఏమో అడిగారు మనల్ని, జనరల్ సెన్స్ ఆలోచించండి అని చెప్పి. ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. వాట్ డూ పేరెంట్స్ ఎక్స్పెక్ట్ వైల్ సెండింగ్ చిల్డ్రన్ టు స్కూల్, పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు పేరెంట్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? పిల్లల్ని మన స్కూల్కి పంపిస్తున్న పిల్లలు ఎలా ఉండాలని పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారంటే, బాగా చదువుకోవాలి, మంచి వాళ్ళుగా ఉండాలి, వాళ్ళు రౌడీలు అవ్వాలని ఎవరు అనుకోరు, దొంగలు అవ్వాలని ఎవరు అనుకోరు, హంతకులు అవ్వాలని ఎవరు అనుకోరు కదా. సో స్కూల్కి వెళ్తున్నారంటే పిల్లలు బాగా చదువుకుంటారు అని, మంచి వాళ్ళు అవుతారని, క్యారెక్టర్ ఉంటుందని చెప్పి. మంచి వాళ్ళకి తయారవ్వకపోదు అంటే చదువుకోకపోతే వాళ్ళు తయారవుతారు, రౌడీలుగా తయారవుతారు అని పేరెంట్స్ అనుకుంటుంటారు. అందుకని పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటారు, చదువుకుంటే మంచిది అని చెప్పి పంపిస్తుంటారు అనమాట. సో క్వశ్చన్ ఏమంటున్నారు, పిల్లల దగ్గర నుండి పేరెంట్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు స్కూల్కి పంపించేటప్పుడు? తర్వాత ఇంకే క్వశ్చన్ అడుగుతున్నారు, వాట్ షుడ్ ఎ స్కూల్ గివ్ ఎ పార్ట్ ఫ్రమ్ నాలెడ్జ్, స్కూల్లో ఏం తెలుసుకుంటారు పిల్లలు? నాలెడ్జ్, నాలెడ్జ్తో పాటు ఇంకొన్ని విషయాలు నేర్చుకుంటారు స్కూల్లో. ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి, ఎలాంటి విషయాలు నేర్చుకోకూడదు మనకు తెలుసా, ఎలాంటి విషయాలు? ఓకేనా, చదువుతో పాటు వ్యక్తిత్వాన్ని కూడా పెంచుకోవాలి, చదువుతో పాటు బిహేవియర్ కూడా తెలుసుకోవాలి, చదువుతో పాటు విలువలు కూడా నేర్చుకోవాలి. సో అవి స్కూళ్ళలో నేర్పిస్తారనమాట. థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నారు, హౌ డస్ ఎడ్యుకేషన్ కంట్రిబ్యూట్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్? సో పర్సనాలిటీ డెవలప్మెంట్కి అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పెరగడం కోసం, ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ బెటర్ అవడం కోసం ఎడ్యుకేషన్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, చదువుకున్న వాడి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి అంటున్నారు. సో ఎడ్యుకేషన్ యొక్క పర్పస్ ఏంటో తెలుసుకోండి అంటున్నారు. ఓకే, మనం లెసన్లోకి వెళ్దాం ఇప్పుడు. ఇందులో అబ్రహం లింకన్ గారు తన కొడుకు యొక్క టీచర్ని ఉద్దేశించి చెప్తున్న మాట్లాడగా మనకుంటే, తన కొడుకు గురించి అనమాట. ఆయన ఏమంటున్నాడు, మై సన్ స్టార్ట్ స్కూల్ టుడే, ఈరోజే మా అబ్బాయి స్కూల్లో జాయిన్ అయ్యాడు, స్కూల్లో తన కొడుకు జాయిన్ అయిన ఫస్ట్ రోజు అనుకుంటున్నాడు అనమాట. అంటే నిజంగా కొడుక కాదని పక్కన పెడితే, ఈయనేంటంటే తన కొడుకు అంటే ప్రపంచంలో ఉన్న అందరి పిల్లలు స్కూల్లోకి వెళ్తుంటారు, అందరు తండ్రులు అదే ఆశిస్తారు, తమ పిల్లలకి ఇలా ఉండాలి స్కూల్లో, తమ పిల్లలకి ఇలా చదువు, అందరు తండ్రులు కూడా అందరి పేరెంట్స్ ఇలాగే ఆలోచిస్తారు. సో అమెరికాలో ఉన్న అందరి పిల్లల తరపున ఈయన ఆశిస్తున్నాడు టీచర్స్ దగ్గర నుండి. అమెరికాలో ఉన్న అన్ని పిల్లలు, అంతమంది పిల్లలకి కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది అప్పీల్ అవుతుంది. సో ఏమంటారు, మై సన్ స్టార్ట్ స్కూల్ టుడే, ఈరోజే నా కొడుకు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. It is all going to be strange and new to him for a while and I wish you would treat him gently. కొత్త ప్రపంచంలో ప్రవేశిస్తున్నాడు నా కొడుకు, ఇప్పటిదాకా ఇంట్లో ఆడుకున్నాడు, ఇప్పుడు ఒక కొత్త లోకంలోకి అడుగు పెడుతున్నాడు, అంత కొత్తగా ఉంటుంది వాడికి. సో అలాంటి మూమెంట్లో అతని పట్ల కొంచెం జెంటిల్గా బిహేవ్ చేయండి, రూడ్గా బిహేవ్ చేయొద్దు, మర్యాదగా బిహేవ్ చేయండి, చాలా చక్కగా డీల్ చేయండి నా కొడుకుని అని అడుగుతున్నారు. ఇట్ ఈజ్ అన్ అడ్వెంచర్ దట్ మైట్ టేక్ హిమ్ అక్రాస్ కాంటినెంట్స్. సో ఈ విద్య నేర్చుకోవడం అనేది, స్కూల్లోకి వెళ్ళడం అనేది ఒక అడ్వెంచర్, సాహసం. ఎలాంటి సాహసం అంటే, ఖండాంతరాలు దాటినంత సాహసం, ఖండాలు దాటి ప్రపంచం మొత్తానికి మొత్తం తిరిగి వచ్చినంత సాహసం అన్నమాట. మనం ఆ ప్రపంచానికి మించిన నాలెడ్జ్ తెలుసుకుంటాం ఎడ్యుకేషన్లో. ఓకేనా, ఆల్ ద అడ్వెంచర్స్ ప్రాబబ్లీ ఇన్క్లూడ్ వార్స్, ట్రాజడీ అండ్ సారో. ఈ అడ్వెంచర్స్లో అంటే ఈ విద్య నేర్చుకోవడం అనే సాహసంలో ఏమేమి ఉంటాయంటే, వార్స్ ఉంటాయి, యుద్ధాలు జరుగుతుంటాయి, ట్రాజడీ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, సారో బాధలు ఉంటాయి. ఈ బాధలన్నింటినీ కూడా అతను తెలుసుకుంటాడు, నేర్చుకుంటాడు, తట్టుకునే శక్తి అతనికి వస్తుంది ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో.
To live this life will require faith, love and courage. So, ఇన్ని బాధలు ఉన్న ఈ ప్రపంచాన్ని జయించాలంటే, ఈ ప్రపంచంలో బతకాలి అంటే మనిషికి కొన్ని విలువలు కావాలి. ఏంటంటే ఫెయిత్ కావాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. తన మీద తనకు విశ్వాసం ఉండాలి, జనం మీద విశ్వాసం ఉండాలి. ఓకే, లవ్ ఉండాలి. లవ్ అంటే ఇష్టం, ప్రేమ ఉండాలి. సాటి మనిషి మీద ప్రేమ ఉండాలి, తను చేసే పని మీద ప్రేమ ఉండాలి, ప్రపంచం మీద ప్రేమ ఉండాలి, దేశం మీద ప్రేమ ఉండాలి. ఇవి అండ్ కరేజ్, ధైర్యం కావాలి. ముందుగా అన్నిటికన్నా ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే ప్రపంచంలో బతకడానికి ధైర్యం కావాలి. ఓకే, ఇవన్నీ కూడా పిల్లలకి అక్కడ అందుతుంది, స్కూల్లో అందుతుంది, టీచర్స్ దగ్గర. సో అలాంటివి నేర్పించండి నా పిల్లలకి అంటున్నాడు. సో డియర్ టీచర్, విల్ యూ ప్లీజ్ టేక్ హిమ్ బై హిస్ హ్యాండ్ అండ్ టీచ్ హిమ్ థింగ్స్ హీ విల్ హ్యావ్ టు నో బట్ జెంట్లీ ఇఫ్ యూ కెన్. కాబట్టి డియర్ టీచర్, టీచర్ గారు, నేను మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే వేలు పట్టి నడిపించండి నా కొడుకుని. చిన్నపిల్లలు కదా, దారి సరిగ్గా తెలియదు, తప్పటడుగులు వేస్తుంటారు. సో మీరు వేలు పట్టి నడిపించండి, కుదిరితే తెలియని విషయాలు తెలియజెప్పండి, కానీ జెంట్లీగా కొట్టొద్దు. పిల్లలకి అర్థమయ్యేలా చెప్పండి, తిట్టి కొట్టి కాదు, జెంటల్గా ఉండి పిల్లలకి నేర్పించండి. టీచ్ హిమ్ దట్ ఫర్ ఎవ్రీ ఎనిమీ దర్ ఈజ్ ఎ ఫ్రెండ్. సో ఆయన వాళ్ళకి ఏమేమి నేర్పించాలో చెప్తున్నారు. ప్రతి వ్యక్తిలోనూ ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఈవెన్ ఇన్ ఎన్ ఎనిమీ. శత్రువులు కూడా ఒక ఫ్రెండ్ అనేవాడు ఉంటాడు అన్నమాట. హీ విల్ హ్యావ్ టు నో దట్ ఆల్ మెన్ ఆర్ నాట్ జస్ట్, దట్ ఆల్ మెన్ ఆర్ నాట్ ట్రూ. సో పిల్లలకి మనుషులందరూ ఒకేలా ఉండరు అనే విషయం తెలియాలి. మనుషులందరి బిహేవియర్స్ ఒకేలా ఉండవని తెలియాలి. నేను ఇలా ఉంటున్నాను కాబట్టి అవతల ఇలాగే ఉండాలి అని అనుకోవడం చాలా చిన్నపిల్లల తత్వం అవుతుందన్నమాట. మనుషులందరూ ఒకేలా ఉండరు. ఓకే, సో అందరూ ఒకేలా ఉండరు, అందరూ నిజాయితీ పరులు ఉండరు. ఓకే, ఇలాంటి విషయాలు కూడా పిల్లలకి తెలియాలి. బట్ టీచింగ్ ఆల్సో దట్ ఫర్ ఎవ్రీ స్కౌండ్రల్ దెర్ ఈజ్ ఎ హీరో, దట్ ఫర్ ఎవ్రీ క్రూకర్ పొలిటీషియన్ దెర్ ఈజ్ ఎ డెడికేటెడ్ లీడర్. సో ఒక ఎనిమీలో కూడా ఒక ఫ్రెండ్ ఉంటాడు, అంటే చెడ్డ వాళ్ళు కూడా మంచివాడు ఉంటాడు. 100% ఎవరు మంచివాడు ఉండడు, 100% ఎవరు చెడ్డవాళ్ళు ఉంటారు. సో ఒక చెడ్డవాళ్ళు కూడా ఒక మంచివాడు ఉంటాడు, ఈవెన్ ఒక శత్రువులో కూడా ఒక మిత్రుడు ఉంటాడు. అదేవిధంగా మంచివాళ్ళు కూడా ఒక రాక్షసుడు ఉంటాడు, కానీ ఒక స్కౌంటర్ ఉంటాడు. ప్రతి స్కౌంటర్లో ఒక హీరో కూడా ఉంటాడు. ఓకే, ఒక ప్రతి డర్టీ పొలిటీషియన్లో కూడా ఒక మంచి నాయకుడు కూడా ఉంటాడు. సో మంచిలో చెడు, చెడులో మంచి, రెండు కలిసిపోయి ఉంటాయి. ఈ విషయం పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎవరు చెప్పాలి? టీచర్స్ చెప్పాలి. సో వాళ్ళకి అది చెప్పండి. నెక్స్ట్, టీచ్ హిమ్ ఇఫ్ యూ కెన్ దట్ 10 cents ఎర్న్డ్ ఈజ్ ఆ ఫార్ మోర్ వాల్యూ దాన్ $1 ఫౌండ్. వాడికి ఏం చెప్పాలంటే కష్టపడి సంపాదించే సమయం విలువ ఎక్కువ ఉంటుందని తెలియాలి వాడికి. ఆయాచితంగా, సునాయాసంగా దొంగిలించో, తల్లిదండ్రులను వచ్చిన ఆస్తుల మీద ఇది కాదు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది, సాటిస్ఫై చేసేది, మనల్ని సంతృప్తినిచ్చేది. కష్టపడి పనిచేసేది, కష్టపడితే వచ్చే డబ్బు అనమాట. సో కష్టపడితే వచ్చే 10 రూపాయలు ఒక డాలర్, 10 పైసలు ఒక డాలర్ కన్నా ఎక్కువ విలువైంది. సెన్స్ అంటే అక్కడ పైసలతో మనం మన పైసలతో సమానం, డాలర్ అంటే 1 రూపాయి అనుకుందాం. ఓకే, అమెరికన్ రూపీస్, అమెరికన్ కరెన్సీని డాలర్స్ అంటారు, సెన్స్ అంటే పైసలు. సో కష్టపడి పనిచేసి సంపాదించిన పది పైసల కన్నా, కష్టపడి పనిచేసి సంపాదించిన 10 పైసలు ఎక్కువ దీనికన్నా, డాలర్స్ కన్నా, ఫ్రీగా వచ్చిన 100 రూపాయల కన్నా కష్టపడి సంపాదించిన 10 రూపాయలు గొప్ప అని చెప్తున్నారు. ఈ విషయం పిల్లలకు తెలిసేలాగా టీచర్స్ చెప్పాలి. ఇన్ స్కూల్ టీచ్ హిమ్ ఇట్ ఈస్ ఫార్ మోర్ ఆనరబుల్ టు ఫెయిల్ దట్ టు చీట్. సో పిల్లలకి ఇంకో విషయం నేర్పించాలి, ఏంటంటే మోసం చేయడం కన్నా ఫెయిల్ అవ్వడం బెటర్. ఎగ్జామ్లో కాపీ చేసి రాసి పాస్ అవ్వడం కన్నా ఫెయిల్ అవ్వడం ఉత్తమం అనే విషయం పిల్లలకి చెప్పండి. అంటే నిజాయితీగా ఉండండి అంటున్నారు. ఫెయిల్ అవుతామన్న భయంతో కాపీ చేసి రాయించాల్సిన అవసరం లేదు, పిల్లలతో కాపీ కొట్టించి పాస్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాంటి జీవితం గడిపే కన్నా చచ్చిపోవడం బెటర్. సో కాపీ కొట్టి పాస్ చేయించడం కన్నా ఫెయిల్ అవడం బెటర్ అనే విషయం పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పండి అంటున్నారు. ఇంకా మనకి టీచ్
teach him to be gentle with people, tough with tough people. So people తో ఎలా ఉండాలి అంటే జనం తో ఎలా ఉండాలి జెంటిల్ గా ఉండాలి మంచిగా మెలగాలి టఫ్ పీపుల్ తో టఫ్ గా ఉండాలి అంటే కొంచెం కొంతమంది కొంచెం మొండిగా ఉంటారు అలాంటి వాళ్ళతో కూడా మనం స్ట్రాంగ్ గా ఉండాలి మొండిగా కాదు మనం కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి జనమందరితో చాలా జెంటిల్ గా బిహేవ్ చేయాలి అనే విషయం వాడికి అర్థమయ్యేలాగా చెప్పండి స్టేర్ హిమ్ అవే ఫ్రమ్ ఎన్వీ ఇఫ్ యూ కెన్ and teach him the secret of quiet laughter so envy ku dooranga unchandi ante asuya vaadi daniki cherakunda chudandi irsha dveshalu atanlo grahani kuda chudandi okkalu chusi kullukodam adi manchi paddhati kaadu so ee gunalni ee gunalaki dooranga unchandi pillalni and navu yokka rahasyam cheppandi ante santoshanga undadam elago cheppandi vaadiki santoshanga undalante em cheyali secret of happiness Secret of happiness ఏంటో చెప్పండి వాడికి అంటున్నారు టీచ్ హిమ్ ఇఫ్ యూ కెన్ హౌ టు లాఫ్ వెన్ హీ ఈస్ సాడ్ టీచ్ హిమ్ దేర్ ఇస్ నో షేమ్ ఇన్ టీయర్స్ సో బాధలో కూడా నవ్వడం నేర్పించండి పిల్లలకి బాధగా ఉన్నా కూడా నవ్వడం నేర్పించండి పిల్లలకి అండ్ బాధపడతాను తప్పు లేదు బాధపడడం తప్పు రాం కాదు తప్పు కాదు మంచి బాధపడితే ఏడుస్తాము ఏడవడం తప్పు కాదు నో ప్రాబ్లం ఏడవచ్చు అనే విషయం తెలియజెప్పండి Teach him there can be glory in failure and despair in success. So failure lo kuda santosham untundi. Aa failure ni kuda and manam odipoyi otami chendinappudu otamilu kuda santosham untundi. Danni enjoy cheyyanivandi. Kungipovaddu. Odipoyi unchi kungiponivaddu pillalni. Odipoyina sare vallu santosham untundi. Enjoy cheyinchandi. Odipoyina sare dhairyam cheppandi vallaki entagani nuvvem ఫెయిల్యూర్ ఎందుకు పనికిరావు అని చెప్పి వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు అండ్ సక్సెస్లో కూడా ఒక్కొక్కసారి బాధ ఉంటుంది లైఫ్ అనేది సంతోషం బాధల కలయిక ఓకే బాధలో సంతోషం ఉంటుంది సంతోషంలో బాధ ఉంటుంది ఈ విషయం పిల్లలకి చెప్తే పిల్లలు ఏం చేస్తారంటే రెండింటిని ఈక్వల్గా తీసుకోగలరు సంతోషాన్ని ఎంత హ్యాపీగా తీసుకుంటారో బాధని కూడా నిరాశను కూడా వాళ్ళు అంతే హుందాగా రిసీవ్ చేసుకోగలరు సో అది పిల్లలకు నేర్పించాలి ఎవరు నేర్పించాలి అంటే టీచర్స్ నేర్పించండి అని చెప్తున్నారు నెక్స్ట్ లైన్లో టీచ్ హిమ్ ఇఫ్ యూ కెన్ ద వండర్స్ ఆఫ్ బుక్స్ బట్ ఆల్సో గివ్ టైమ్ టు పౌండర్ ద ఎక్స్ట్రీమ్ మిస్టరీ ఆఫ్ బర్డ్స్ ఇన్ ద స్కై పుస్తకాలు చదివించండి అట్ ద సేమ్ టైం పుస్తకాలు బయట కూడా ప్రపంచం ఉంది అది కూడా చూపించండి ఎలాంటి ప్రపంచం ఉందంట ఆకాశంలో పక్షులు బీజ్ ఇన్ ద సన్ అండ్ ఫ్లవర్స్ ఇన్ ద గ్రీన్ హిల్ ప్రకృతిలో కూడా చాలా విద్య ఉంటుంది చాలా నాలెడ్జ్ ఉంటుంది పుస్తకాల్లో మాత్రం పుస్తకాలు పురుగులా తయారు చేయదు పిల్లల్ని బట్టి పట్టించి రాయించి ర్యాంకులు తీసుకొచ్చి ఇదంతా బుకిష్ నాలెడ్జ్ ఇది కాదు మంచికి ఇంపార్టెంట్ ప్రపంచ జ్ఞానం కావాలి సో బయట కూడా ప్రపంచం ఉంది క్లాస్ బుక్స్లోనే కాదు బయట కూడా ప్రపంచం ఉంది అది కూడా నేర్పించండి పిల్లలకి teach him to have faith in his own ideas even if everyone tells him they are wrong so tana meeda tanaki namakam undala cheyandi generally janalaki ela alavatante nu chesi tappu ani cheppi pakkana force chestuntaru discuss chestuntaru evaru enni anna sare nee meeda ni confidence undali ane vishayam pillaliki cheppandi pillaliki elanti values ivandi సో కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు నీ ఆలోచనలు బాగాలేదు నీ ఐడియా వర్కౌట్ అవ్వదు నువ్వు ఫెయిల్ అవుతావు అని చెప్తుంటారు అయినా సరే కాన్ఫిడెన్స్గా ఉండడు కాన్ఫిడెంట్గా ఉండాలి కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలి ఈ విషయాన్ని పిల్లలకు నేర్పించండి మీరు అని చెప్తున్నారు తర్వాత వచ్చేసి ఇంకేం చెప్తున్నారు ట్రై టు గివ్ మై సన్ ద స్ట్రెంగ్త్ నాట్ టు ఫాలో ద క్రౌడ్ వెన్ ఎవ్రీవన్ ఎల్స్ ఇస్ డూయింగ్ ఇట్ సో నాకు నా పిల్లలకి పిల్లలకి ఏం నేర్పించాలంటే ఆ స్ట్రెంగ్త్ ఏంటి తెలుసుకో ప్రతి మనిషిలో కూడా కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి ప్రతి మనిషిలో కూడా కొన్ని టాలెంట్స్ ఉంటాయి అవేంటో తెలుసుకో ఫస్ట్ అంతేగాని నలుగురు ఏం చేస్తున్నారు నువ్వు అది చెయ్యి పక్కింటి బీటెక్ చేస్తున్నాడు బీటెక్ చెయ్యి వాడేమో చదువు డిగ్రీ చదువుతున్నాడు నువ్వు డిగ్రీ చదువు అలా కాదు నా కొడుకు ఏమి ఇష్టం అది చూడండి ఫస్ట్ పిల్లల్లో ఉన్న టాలెంట్ని ఐడెంటిఫై చేయండి దాని వైపు ఎంకరేజ్ చేయండి అంతేగాని అందరూ ఒక దారిలో వెళ్తుంటే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి ఇలాంటి ఆలోచనలు పిల్లలకి రానివ్వద్దు టీచింగ్ టు లిసన్ టు ఎవ్రీ వన్ బట్ టీచింగ్ ఆల్సో టు ఫిల్టర్ ఆల్ దట్ హీ హియర్స్ ఆన్ ఏ
స్క్రీన్ ఆఫ్ ట్రూత్ అండ్ టేక్ ఓన్లీ ద గుడ్ దట్ కమ్స్ త్రూ. సో ఎవరు ఏం చెప్పినా వినమనండి పిల్లల్ని, విన్నంత మాత్రం గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. దానిలో మంచి ఏది చెడు ఏది గ్రహించాలి, ఎవరు చెప్పినా వినాలి, విని దానిలో మంచి ఏది చెడు ఏది గ్రహించి మనకు కావాల్సింది ఫిల్టర్ చేసుకోవాలి, మంచిని ఫిల్టర్ చేసుకోవాలి, మంచిని మనం తీసుకోవాలి, చెడుని వదిలేయాలి. సో అది నేర్పించండి ఫస్ట్ పిల్లలకి. ఇంకా ఏం నేర్పించమంటున్నారు, టీచ్ హిమ్ టు సెల్ హిజ్ టాలెంట్స్ అండ్ బ్రెయిన్స్ టు ద హైయెస్ట్ బిడర్ బట్ నెవర్ టు పుట్ ఏ ప్రైస్ ట్యాగ్ ఆన్ హిజ్ హార్ట్ అండ్ సోల్. సో టాలెంట్తో డబ్బులు సంపాదించుకోమండి, స్కిల్స్లో డబ్బులు సంపాదించుకోమండి, కానీ అమ్ముడుపోవద్దు ఎవరికి. అమ్ముడుపోవడం వేరు, నీ స్కిల్స్ని నమ్ముకోవడం వేరు. స్కిల్స్ని అమ్ముకోవద్దు, నమ్ముకో. నమ్ముకొని డబ్బులు సంపాదించుకొని అమ్ముకొని కాదు, విలువల్ని నమ్ముకో, విలువల్ని అమ్ముకోవద్దు. నిన్ను నువ్వు నమ్ముకో, నిన్ను నువ్వు అమ్ముకోవద్దు. సో ఇలాంటి విషయాలు చెప్పండి పిల్లలకి. లెట్ హిమ్ హ్యావ్ ద కరేజ్ టు బీ ఇంపేషెంట్. సహనంగా ఉండడం నేర్పించండి, ఓపికగా ఉండడం నేర్పించండి. ఎంత సహనం ఉంటే అంత స్ట్రాంగ్ ఉంటాడు మనిషి, తట్టుకోగలడు ఇబ్బందులు ఎదురించి, తట్టుకోగలడు. ఎవడు ఎన్ని మాట్లాడినా సరే తట్టుకోగలడు అనమాట. సో సహనంగా ఉండడం నేర్పించండి పిల్లలకి. లెట్ హిమ్ హ్యావ్ ద పేషెన్స్ టు బీ బ్రేవ్. సహనంతో పాటు ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండడం నేర్పించండి పిల్లలకి. ధైర్యంగా ఉండమని చెప్పండి పిల్లలకి. టీచ్ హిమ్ టు హ్యావ్ సబ్లైమ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ బికాస్ దెన్ హీ విల్ ఆల్వేస్ హ్యావ్ సబ్లైమ్ ఫెయిత్ ఇన్ మ్యాన్ కైండ్ ఇన్ గాడ్. సో తన మీద తనకు నమ్మకం కలిగేలా చేయండి పిల్లలకి. పిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. నన్ను నేను నమ్ముకుంటేనే అవసరం నమ్ముతా, నన్నే నేను నమ్మలేనప్పుడు అవసరం మంచి నేను నమ్ముతాను. సో పిల్లల్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండేది చూడండి, తనను తను నమ్ముకోమండి ఫస్ట్. ఎవరైతే తనను తను నమ్ముతాడో పక్కవాడిని నమ్ముతాడు, మనిషి అనే వాడిని నమ్ముతాడు, చివరికి దేవుడి మీద నమ్మకం కలుగుతుంది. సో నమ్మకం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో తన మీద తనకి ఒక ఫెయిత్ వచ్చేలాగా చూడండి, తన మీద తనకి విశ్వాసం కలిగేలాగా చూడండి, తన మీద తనకి ఒక నమ్మకం ఏర్పడేలాగా చూడండి అని వేడుకుంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు లాస్ట్లో, దిస్ ఈజ్ ద ఆర్డర్ టీచర్ బట్ సి వాట్ బెస్ట్ యూ కెన్ డూ, హీ సచ్ ఏ నైస్ లిటిల్ బాయ్ అండ్ హీస్ మై సన్. సో ఇది నా ఆర్డర్, మీ అందరూ కూడా పిల్లల్ని ఇలా డీల్ చేయండి, ఓకేనా. అంతేకాదు మీరు ఇంకేం చేయగలరు పిల్లల బాగు కోసం, పిల్లలు డెవలప్ అవ్వడం కోసం, పిల్లలు మంచి క్యారెక్టర్గా తయారవడం కోసం, వాళ్ళ బుద్ధి వికసించడం కోసం మీరు ఏం చేయగలరో అంతా చేయండి. ఎందుకంటే వాడు చాలా చిన్న పిల్లవాడు, చాలా మంచివాడు వాడు, పైగా హీస్ మై సన్, నా కొడుకు కాబట్టి అతన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయండి అని టీచర్స్ని ఉద్దేశించి రాసిన ఒక లెటర్ ఇది. ఇందులో మనకి టీచర్ పిల్లలకి ఎలాంటి వాల్యూస్ నేర్పించాలి, పిల్లల క్యారెక్టర్ని ఎలా బిల్డప్ చేయాలి. పిల్లల క్యారెక్టర్ బిల్డప్ అయితే పెద్దవాళ్ళిద్దరూ ఆ క్యారెక్టర్ ఉంటుంది. సో ఒక మంచి క్యారెక్టర్ ఉన్న మనిషికి తయారవ్వాలంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళని తయారు చేయబడం. ఎవరు తయారు చేస్తారంటే టీచర్స్ తయారు చేస్తారు, అందుకని టీచర్స్ని ఉద్దేశించి లెటర్ రాశారనమాట. ఇది ఈ లెసన్. దీని నుండి మనం ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అండ్ యాంటేషన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుని మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ జై భారత్.